పింఛన్ అంతా వస్తా ఉందా? పింఛన్ మాకు వచ్చారు, మాకు వచ్చారు పింఛన్. ఎందువల్ల పింఛన్ రాలేదన్న మీకు? మాకు మా అమ్మ ఉంది మా కారంలో. అంటే ఇప్పుడు మీకు రేషన్ బియ్యము ఇంటింటికి రేషన్ బియ్యం అంటారా? రేషన్ బియ్యం ఇంటి దగ్గర ఎత్తుకొచ్చి ఇస్తున్నారా? లేదు ఇక్కడే వేసుకుంటాం ఊర్లో. అంటే రేషన్ బియ్యం మీరు ఇంటి దగ్గర వేస్తారా లేకపోతే మీరు పోయి తీసుకుంటున్నారా? మేము తీసుకుంటాం అక్కడ పోయి. అవునా? ఇప్పుడు వాలంటరీలో ప్రతి ఒక్క విషయం, ఇప్పుడు ఏదైనా కార్యక్రమం జరిగిందా, ఏదైనా పథకాలు వచ్చిందంటే వాలంటరీలో వచ్చి మీకు అన్నీ చెప్తా ఉన్నారా? అన్నీ చెప్తారు. పలాంటి వచ్చింది, పలాంటి మీరు చేసుకోవాలనేసి మీ ఇంటి దగ్గర వచ్చి చెప్తున్నారా? చెప్తారు సార్. అన్నా ఇప్పుడు మీకు ఇంటింటికి కుళాయిలు అని చెప్పారు. ఇప్పుడు ప్రతి మీ ఇంటి దగ్గర నీళ్లు కుళాయిలు అంతా నీళ్ళు వసతి కానీ అంత బాగుందా? అంత బాగుంది. అన్నా మీకు అభివృద్ధి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బాగా జరిగిందా? ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిందా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే మాకు జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీకు జరిగిందంటే ఏమేమి జరిగిందన్న? అన్ని రోడ్లు మాకు అన్ని పూరా 33 కుళాయిలు గిల్లాయిలు అంతా మూడు మాకు జరిగింది. అంటే ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీకు ఏం చేయలేదా? ఏం చేసినారు? ఇప్పుడు ఏం లేదురా తారు ఇది కూడా అన్న. అంటే ఇప్పుడు మీకు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసి కుప్పం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి మేమే చేశాము అని వాళ్ళు చెప్తున్నారు, దానికి మీరేమంటారన్నా? మేమేమనేది మీరు ఎట్లా చెప్తే అట్లా మాది మాది ఏముంది. అంటే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేసిందే కదా అభివృద్ధి, లేదా ఇప్పుడు చేసిన ప్రభుత్వమా? ఇప్పుడు అప్పుడు చేసిన ప్రభుత్వమే, ఇప్పుడు లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కుప్పం నియోజకవర్గంలో అభివృద్ధి మేమే చేశాము, రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్ పార్టీని గెలిపిస్తాము, వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్తా ఉన్నారు. మాది ఓకే, మేము ఓకే. అంటే మీరు ఇప్పుడు ఒక ఊరు బాగుపడాలంటే మంచి నాయకుడు రావాలా? ఇప్పుడు మీకు ఏ నాయకుడు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మాకు ఏ నాయకుడు వచ్చినా ఒకటే. అంటే మీరు చంద్రబాబు నాయుడిని కల్పించుకోవాలనుకుంటున్నారా? మాకు చంద్రబాబు నాయుడే కాదు, వైఎస్ఆర్ రాని మాకు ఓకే. దాని నుంచి అంటే వైఎస్ఆర్ పార్టీని ఇంకా మీకు అంత మంచి జరిగిందా? మంచిదే, మేము లేదని లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీకి ఓటేసి కుప్పం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కండెక్ట్ గా భరత్ గారిని ఎన్నుకున్నారు. మీరు ఎవరిని గెలిపించుకోవాలి? భరత్ గారిని గెలిపించుకోవాలనుకున్నారా, చంద్రబాబుని గెలిపించుకోవాలి? భరత్ గారే గెలిపించుకున్నారని మాకు ఒక